Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths, chapter 8, exploring geometrical figures. Indulo exercise 1. Din sambandhinchi indulo manam question number 6, question number 7 and question number 8 and question number 9 chuddam. Inka previous problems ni kavalante video oka description check cheyandi. Meeku description lo nenu konni links istanu. Prati video kuda nenu description lo some compulsory konni links istanu. Aa links entante previous video link, next video link, ade vidhanga chapter gaani, concept gaani, next ade vidhanga subject ki sambandhinchina inkemaina videos nenu chesi unte aa links anedi compulsory istanu. Ledha meeru video kridda unna Nivas Info na channel name click chesi meeku direct channel loki enter ayi nenu video chesanu akkada kuda meeru చూడొచ్చు. సో ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లము సిక్స్త్ ప్రాబ్లం చూద్దాము. యూజింగ్ ఎ స్క్వేర్ షీట్ ఆర్ ఎ గ్రాఫ్ షీట్ డ్రా ఎ రెక్టాంగిల్ అండ్ కన్స్ట్రక్ట్ ఎ సిమిలర్ ఫిగర్ ఫైండ్ ద పెరిమీటర్ అండ్ ఏరియా బోత్ అండ్ కంపేర్ దేర్ రేషియోస్ విత్ ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. మనకి ఇక్కడ ఏంటి అంటే టూ షేప్స్ని డ్రా చేయమంటాడు. అవి ఏంటి అంటే సిమిలర్ షేప్స్. ఓకే, సిమిలర్కి అండ్ కాంగ్రెంట్కి డిఫరెంట్ ఏంటి అనేది నేను కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోలో చెప్పాను. ఇక్కడ మనం డ్రా చేయాల్సింది ఏంటి అంటే సిమిలర్ షేప్స్. ఆ సిమిలర్ షేప్స్ని డ్రా చేసినప్పుడు మనం సిమిలర్ షేప్స్ ఎలా డ్రా చేస్తాము, ఏ రేషియోలో డ్రా చేస్తామంటే ఏ ప్రొపోర్షనల్లో డ్రా చేస్తాము. అలా డ్రా చేసిన తర్వాత మనం ఇంకా కంపేర్ చేయాల్సింది ఏంటి అంటే దాని కరస్పాండింగ్ సైడ్స్, ఓకే, వాటి యొక్క ఏరియా అండ్ వారి యొక్క పెరిమీటర్లో వాటి మధ్యన రేషియో అనేది ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అయితే దేంట్లో చేంజ్ అయింది అనేది మనని చెప్పమంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గ్రాఫ్ పేపర్ తీసుకుంటున్నాను. నేను ఇందులో టూ షేప్స్ డ్రా చేస్తున్నాను. సో నేను ఇక్కడ రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాను. ఈ రెక్టాంగిల్ నేను ఎలా డ్రా చేస్తానంటే ఇది ఇంపార్టెంట్. సో ఇవి సిమిలర్ షేప్స్ ఎప్పుడైతే అంటే ఇక్కడ యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉండి సైడ్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నప్పుడు సిమిలర్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ యాంగిల్స్ అనేది రెక్టాంగిల్ దీంట్లో అయినా ఎక్కడైనా మనకి 90 degrees, బట్ ఇక్కడ సైడ్స్ విషయంలో డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మనకి ఒక్కొక్క బాక్స్ 1 centimeter అనుకుంటే దిస్ ఈజ్ ఏ 6 centimeters, దిస్ వన్ ఈజ్ 1, 2, 3, 4 centimeters. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 centimeters, ఇక్కడ మనకి 3 centimeters. అంటే ఇక్కడ వీటి ప్రపోర్షనల్ అనేది ఎలా ఉంది, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉంది, రైట్? అండ్ ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 3 ఉంది. అంటే మనకి వీటి మధ్య ఉన్న రేషియో మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఓకే, హైట్ బై హైట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 1 2 2 అంటే మనకి 2:1. సో హైట్ విషయంలో 2:1. అదే విడ్త్లో కూడా అదే ప్రపోర్షనల్గా ఉండాలి. విడ్త్లో మళ్ళీ డిఫరెంట్ ఉండకూడదు. ఓకే, హైట్కి ఒకలాగా విడ్త్కి ఒకలాగా చేయకూడదు. ఇక్కడ విడ్త్ చూసినట్టయితే 6 centimeters అండ్ ఇక్కడ చూసినట్టయితే 3 centimeters. 3 1 3 2 మనకి ఇక్కడ కూడా 3:1. సో రేషియో ఈజ్ 2:1, రైట్? హైట్ విషయంలో కానీ దీన్నే మనము సిమిలర్ షేప్స్ అంటాము. ఇలా రేషియో ఈ రెండింటికి సైడ్స్ విషయంలో సేమ్ రేషియో ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనము సిమిలర్ షేప్స్ అంటాము. యాంగిల్స్ అయితే ఇక్కడైనా అక్కడైనా సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసినాము. అదేంటి అంటే సిమిలర్ షేప్స్ డ్రా చేయడం. మరి సిమిలర్ షేప్స్ డ్రా చేసిన తర్వాత మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే పెరిమీటర్ అండ్ ఏరియా. ఫస్ట్ పెరిమీటర్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ పెరిమీటర్కి మనకి ఫార్ములా అనేది తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన లేదు. 2 into L + B. ఇక్కడ 2 L value 6, ఇక్కడ B value 4. కాబట్టి 2 into 6 + 4, 6 + 4 = 10. అంటే 2 into 10, 2 10 20 centimeters. ఇక్కడ పెరిమీటర్ ఎంత అంటే 20 centimeters. 4 4 6 6, రైట్? 20 centimeters. నెక్స్ట్ మనము సెకండ్ పిక్చర్, ఓకే, సెకండ్ షేప్. ఇక్కడ కూడా మనము సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఏంటంటే 2 and 3, కాబట్టి 2 into 3 + 2, 3 + 2 = 5. కాబట్టి 2 into 5, 2 5 10. సో దీని యొక్క పెరిమీటర్ 10 centimeters, దీని యొక్క పెరిమీటర్ 20 centimeters. నెక్స్ట్ మనని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకే, రైట్? నెక్స్ట్ మనము ఏరియాకి వెళ్దాం. ఏరియా = L into B. మరి ఇక్కడ L ఏంటి, B ఏంటి అంటే ఇక్కడ 6, ఇక్కడ 4. కాబట్టి 6 into 4, 6 4 24 centimeters. అదేవిధంగా ఇక్కడ 3, ఇక్కడ 2. సో ఇక్కడ కూడా L into B, 3 into 2, 3 2 6 centimeters, రైట్? సో మనము అక్కడ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసినాము, అదేవిధంగా రేషియో ఫైండ్ అవుట్ చేసినాము. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రేషియో అనేది మనకి ఇక్కడ తెలుసు, బట్ అదేవిధంగా ఏరియా మధ్యన రేషియో అనేది ఎలా ఉంది, అదేవిధంగా పెరిమీటర్ మధ్యన రేషియో అనేది ఎలా ఉంది ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టూ ఫిగర్స్ ఈజ్ 2:1. అది మనం మొదట్లోనే ఫైండ్ అవుట్ చేసినాం. పెరిమీటర్కి వచ్చేటప్పటికి పెరిమీటర్ ఫస్ట్ ఫిగర్ యొక్క పెరిమీటర్ ఎంత వచ్చిందంటే మనకి 20 centimeters వచ్చింది. సెకండ్ షేప్కి సంబంధించిన పెరిమీటర్ ఎంత వచ్చిందంటే 10 centimeters. వీటి మధ్యన రేషియో చెక్ చేయాలి అంటే మనము సింపుల్ ఇక్కడ 20/10 డివైడ్ చేయండి. 10 1 జా 10 2 జా అంటే ఇక్కడ మనకి రేషియో కూడా రేషియో ఆఫ్ పెరిమీటర్ కూడా 2:1 వచ్చింది. అంటే ఇక్కడ మనకి వాటి మధ్యన సైజ్కి సంబంధించిన రేషియో ఏదైతే ఉందో ఇక్కడ పెరిమీటర్కి సంబంధించిన రేషియో కూడా అదే వచ్చింది. ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏం చేంజ్ అవుతుంది ఏం చేంజ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా చూద్దాం. సో ఏరియా చూస్తే ఫస్ట్ ఫిగర్కి మనకి 24 సెంటీమీటర్స్ వచ్చింది, సెకండ్ ఫిగర్కి 6 సెంటీమీటర్స్ వచ్చింది. సో వీటి మధ్యన రేషియో చూసినట్టయితే 6 1 జా 6 4 జా రైట్ 4:1 ఉంది. రైట్ రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద టూ ఫిగర్స్ ఈజ్ ఈక్వల్ టు 4:1. 3:1 కాదు ఇది, సారీ 4:1. ఓకే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనకి 24 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ వచ్చిందా లేదా. రైట్ 24 and 6కి రేషియో ఎంత అంటే 4:1. సో అంటే ఇక్కడ మనకి కంపేర్ చేస్తే మనకి పెరిమీటర్ అనేది చేంజ్ కాలేదు, ఏరియా అనేది మాత్రము చేంజ్ అయింది. అంటే ఇక్కడ మనం ఒక సిమిలర్ షేప్స్లో ఏరియా విషయంలో అండ్ పెరిమీటర్ విషయంలో డిఫరెంట్ ఎందులో ఉంటుంది ఎందులో ఉండదు అనేది అర్థం అవడం కోసమే ఈ క్వశ్చన్. దీని తర్వాత నెక్స్ట్ మనము 7th ప్రాబ్లంకి వెళ్దాం. 7 pillars are used to hold a slant iron girder as shown in the figure. If the distance between every two pillars is 1 meter and the height of the last pillar is 10.5 meters, find the height of pillars. ఇక్కడ మనకి ఈ ఐరన్ గడ్డర్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ పిల్లర్కి లైన్స్ అనేవి పిల్లర్స్ అనుకుంటే ఈ పిల్లర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 నుంచి ఇక్కడ 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్ 4 మీటర్ 5 మీటర్ 6 మీటర్ 7 మీటర్స్. 7 మీటర్స్కి వచ్చేటప్పటికి ఈ హైయెస్ట్ ఎంత అంటే 10.5 మీటర్స్ ఉంది. సో మనం ప్రతి ఒక్క పిల్లర్ యొక్క హైట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ప్రతి ఒక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఈ వీడియో ఈ ప్రాబ్లంలో మనం తెలుసుకుందాం. సో మనకి ప్రాబ్లంలో మనకి ఏంటి అంటే 7 pillars ఉన్నాయి. ప్రతి పిల్లర్కి డిఫరెంట్ ఎంత ఉంది అంటే 1 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ద టిప్ ఆఫ్ ల్యాడర్ అండ్ ఫ్లోర్ అండ్ ద లాస్ట్ పిల్లర్ 7 into 1 అండ్ 7 సెంటీమీటర్స్. ఓకే దాని యొక్క లెంత్ ఎంత ఉంది టోటల్ 7 సెంటీమీటర్స్ ఉంది. రైట్ మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడా మీటర్స్ ఇచ్చాడా, సారీ మీటర్స్ ఇచ్చాడు. ఓకే నేను ఇక్కడ సెంటీమీటర్స్ రాసుకున్నాను, ఇది మీటర్స్. రైట్ ఇప్పుడు మనము ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క మీటర్కి అది ఎంత హైట్ పెరిగింది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో మనకి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న ఇక్కడ హింట్ ఏంటి అంటే లాస్ట్ పిల్లర్ హైట్ అనేది మనకు తెలుసు, మనకి ప్రాబ్లంలో ఇచ్చిండు అది ఎంత అంటే 10.5. కాబట్టి హైట్ ఆఫ్ లాస్ట్ పిల్లర్ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్. ఇక్కడ డిఫరెన్స్ ఓకే పిల్లర్కి మధ్యన డిఫరెంట్ ఎంత ఉంది మీటర్ ఉంది, ఇదే డిస్టెన్స్. హైట్ డిఫరెన్స్ తెలియాలి మనకి అంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 7 మీటర్స్కి వెళ్ళేటప్పటికి సెంటీమీటర్స్ ఓకే 7 మీటర్స్కి వెళ్ళేటప్పటికి మనకి ఎంత ఉంది అంటే 10.5 ఉంది. రైట్ 10.5 మీటర్స్ ఉంది, ఇది కూడా సెంటీమీటర్స్ కాదు. రైట్ 10.5 సెంటీమీటర్స్ ఉంది. మరి మీటర్కి అది ఎంత ఇంక్రీజ్ అయింది తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, లాస్ట్ పిల్లర్ హైట్ ఏదైతే ఉందో 10.5 దాన్ని లెంత్ ఆఫ్ పిల్లర్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ మీటర్ మీటర్ మీటర్. సో ఆ 7 చేత మనం డివైడ్ చేయాలి, అప్పుడు మనకి పిల్లర్కి డిఫరెంట్ ఎంత ఉందని తెలుస్తుంది. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ హైట్ ఆఫ్ పిల్లర్స్ ప్రతి పిల్లర్కి డిఫరెంట్ ఎంత ఉందో తెలియాలి అంటే లాస్ట్ పిల్లర్ హైట్ బై లెంత్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ స్లాంట్ ఐరన్ గార్డర్. ప్రతి పిల్లర్కి ఎంత డిస్టెన్స్ ఉందో అవి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 7 ఉన్నాయి. రైట్ అంటే ఇక్కడ లాస్ట్ పిల్లర్ హైట్ తీసుకున్నట్టయితే మనకి 10 సెంటీమీటర్స్, ఇక్కడ లెంత్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ స్లాంట్ ఐరన్ గార్డర్ అంటే ప్రతి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే టోటల్గా 7 మీటర్స్. కాబట్టి ఈ 10.5ని 7తో డివిజన్ చేస్తే మనకి 1.5 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి పిల్లర్కి మధ్యన డిఫరెంట్ హైట్లో డిఫరెంట్ ఎంత అంటే 1.5. మరి లాస్ట్ పిల్లర్ మనం రివర్స్లో రావచ్చు లేదా డైరెక్ట్ వెళ్ళచ్చు. ఫస్ట్ వన్ మనకి ఎంత 0, ఫస్ట్ పిల్లర్కి వచ్చేటప్పటికి 1 మీటర్కి 1.5 హైట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ పిల్లర్ హైట్ ఎంత అంటే 1.5 లేదా మనకి లాస్ట్ పిల్లర్ హైట్ 10.5 కాబట్టి అందులోంచి 1.5 మైనస్ చేస్తే మనకి 6th pillar 9 మీటర్స్. సో ఎలాగైనా చేయొచ్చు. సో ఆ విధంగా మనం వాటిని హైట్ ఆఫ్ ఈచ్ పిల్లర్ ఎంత ఉంటుంది అంటే 1.5 3 4.5 6 7.5 9 and 10.5. సో ఇవి ఆ పిల్లర్స్ యొక్క హైట్. Next, question number 8. Standing at 5 meters apart from a vertical pole of height 3 meters, Sudha observed a building at the back of the pillar that the tip of the pillar is in the line with the top of the building. If the distance between pillar and building is 10 meters, estimate the height the building. మనకి ఇక్కడ ఏంటి అంటే బిల్డింగ్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో బిల్డింగ్ హైట్ కానీ మనకి తర్వాత ట్రీ యొక్క హైట్ కానీ లేదా మౌంటైన్ హైట్ కానీ మనం ఎలా కంపేర్ చేస్తామంటే ఈ ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమవుతే మీరు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక పిల్లర్ ఉంది, రైట్? అదేవిధంగా మనకు ఒక బిల్డింగ్ ఉంది. ఈ పిల్లర్ని బేస్ చేసుకొని ఈ బిల్డింగ్ యొక్క హైట్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో మనం ఇక్కడ మన ఐ కాంటాక్ట్ ఎక్కడ ఉండాలంటే ఇక్కడ బేసిక్ లెవెల్లో ఉండాలి. ఏదైతే బేస్ ఉందో పిల్లర్కి బేస్ ఉందో సో ఇక్కడ దీనికి ఈక్వల్గా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు వీటి డిస్టెన్సెస్ తెలిస్తే మనం ఈ డిస్టెన్స్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మన ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి ఇక్కడ 2 లైన్స్ అనేది డ్రా చేద్దాం. ఈ 2 లైన్స్ డ్రా చేసినప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ టాలీ అవ్వాలి. సో అలా నిల్చోవాలి. మనం ఒక పిల్లర్ని కానీ ఏదైనా ఒక హైట్ని బేస్ చేసుకొని మనం ఇంకొక హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలంటే ఈ ఎడ్జ్ పై నుంచి చూసినప్పుడు మనం ఏదైతే హైట్ ఫైండ్ అవుట్ చేస్తామో దాని యొక్క ఎడ్జ్ అనేది ఎండ్ అయిపోవాలి. అంటే ఇక్కడ లైన్ డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ టచ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడే మనము హైట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ హైట్ అనేది మనకి తెలియాలి, ఈ హైట్ తెలియాలి, అదేవిధంగా ఈ లెంత్ మనకి తెలియాలి. ఈ లెంత్ని మనం ఈజీగా మెజర్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు తెలిస్తే దీని యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు ఇది తెలిసినప్పుడే దీని యొక్క హైట్ అనేది మనము చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మరి ఇక్కడ ఈ యొక్క హైట్ ఎంత అంటే 3 మీటర్స్ ఉంది. మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 3 మీటర్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది అంటే 5 మీటర్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది అంటే 10 మీటర్స్ ఉంది. అంటే ఇక్కడ అమ్మాయి నిల్చున్న దగ్గర నుంచి బిల్డింగ్ ఎంత దూరంలో ఉందంటే 15 మీటర్స్లో ఉంది. ఇక్కడ 5 మీటర్స్, ఇక్కడ 10 మీటర్స్, 15 మీటర్స్లో ఉంది. ప్లస్ అమ్మాయి ముందున్న ఈ పోల్ ఏదైతే ఉందో ఇది 3 మీటర్స్లో ఉంది. సో ఇప్పుడు చూస్తే ఈ పోల్ నుంచి డైరెక్ట్ చూసినప్పుడు కరెక్ట్ ఈ ఎడ్జ్ అనేది ఎండ్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇలా నిల్చున్నప్పుడు మాత్రమే, ఇలా మెజర్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో చూసినప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్, రైట్? అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్స్లో మనకి సిమిలర్ సైడ్స్ని బేస్ చేసుకుని సైడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఓకే, రైట్? ఇక్కడ సిమిలర్ సైడ్ 5 మీటర్స్ అయితే ఇక్కడ 15 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ సిమిలర్ 3 మీటర్స్ అయితే ఇక్కడ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏదైనా 4 వాల్యూస్ కావాలి, అందులో 3 వాల్యూస్ ఉంటే ఫోర్త్ వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 5, ఇక్కడ 15, ఇక్కడ 3 అయితే ఇక్కడ ఎంత, ఇది మనం క్యాల్కులేషన్. సో దానికి సంబంధించి మనం సిమిలర్ షేప్స్ ఎలా రాసుకుంటామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఏడిఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, ఓకే, డిఈ, అదేవిధంగా ఏబిసి, రైట్? సో మనం ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమైతే అంటే ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి, డి కాదు బీసీ, రైట్? ఇప్పుడు ఇందులో సిమిలర్ సైడ్స్ ఏంటి? ఇక్కడ 3, ఇక్కడ ఎక్స్, ఇక్కడ 15, ఇక్కడ 5. సో మనం ఇక్కడ ఫ్రాక్షన్గా ఏవి రాసుకోవాలంటే 3/5 = x/15. ఇది ఎక్స్ అనుకుందాం, ఓకే? ఈ హైట్ మనకి ఎక్స్ మీటర్స్, ఇది ఎంతనో మనకు తెలియదు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హైట్ ఎక్స్ అనుకుంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనము ఫ్రాక్షన్గా ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ 3/5, ఓకే, 3/5 = x/15. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 15 అవుతుంది. అలా రాసుకోవాలి సైడ్స్. సిమిలర్ సైడ్స్ = 3/5 = x/15, రైట్? ఇక్కడ ఈ విషయంలో మర్చిపోవద్దు. అంటే ఇక్కడ 3 = x, 5 = 15. ఇవి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏది రాసుకోవాలని మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 3 = 3కి సిమిలర్ సైడ్ ఈ ఎక్స్ మీటర్స్, అదేవిధంగా ఇక్కడ 5 మీటర్స్కి సిమిలర్ సైడ్ ఏంటి? ఏడీకి సిమిలర్ సైడ్ ఏబి. సో ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీరు వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, రైట్? 5 × x 5x, 3 × 15 3 into 15, 45. And 5x into 15. ఇప్పుడు మనకి x వాల్యూ అంటే 5 ని రైట్ సైడ్ తీసుకెళ్తాము. అప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 45/5. ఓకే, 5 1 5 9, అంటే x వాల్యూ ఎంత 9, అంటే ఇక్కడ 9 మీటర్స్. ఇదే మన ఆన్సర్. బిల్డింగ్ ఒక హైట్ ఎంత అంటే 9 మీటర్స్. ఇక్కడ యాక్చువల్గా 9 మీటర్స్ ఉంటుందంటే ఉండదు. జస్ట్ మనం హైట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలియడం కోసమే ఇది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనము 9th question, draw a quadrilateral of any measurement, construct a dilution of scale of factor 3, measure their corresponding sides and verify their whether they are similar. So either అర్థమైతే కూడా మీకు ఈ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ గివెన్ డైలేషన్ ఆఫ్ స్కేల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. మనకి ఎంత ఇచ్చిండు, 3 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ని డ్రా చేయమంటుండు, దానికి సిమిలర్గా ఇంకొక పిక్చర్ని డైల్యూషన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేసి డ్రా చేయమంటుండు. కాబట్టి మనకి ఇక్కడ సైడ్, ఓకే నేను ఇక్కడ స్క్వేర్ తీసుకుంటున్నా, ఓకే ఒక స్క్వేర్ని బేస్ చేసుకొని డైల్యూషన్ మెథడ్లో ఇంకొక స్క్వేర్ డ్రా చేస్తున్నాను. రైట్, మీకు కాన్సెప్ట్లో నేను ట్రయాంగిల్ చెప్పాను, ఇక్కడ స్క్వేర్ చెప్తాను. ఇక్కడ స్క్వేర్ని డ్రా చేస్తున్నాను. ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత తీసుకుందాము అంటే 2 సెంటీమీటర్స్ తీసుకుందాం. లెట్స్ డ్రా ఏ స్క్వేర్ విత్ ఈ సైడ్ ఆఫ్ 2 సెంటీమీటర్స్. నేను ఇక్కడ 2 సెంటీమీటర్స్ తోటి ఒక స్కేల్ అనేది డ్రా చేస్తాను. డైల్యూషన్ మెథడ్లో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి బయట మనం ఒక పాయింట్ తీసుకోవాలి. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ వెర్టిక్స్ని టచ్ చేస్తూ మీరు లైన్స్ అనేది డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను. రైట్, ఇప్పుడు సిమిలర్ షేప్ డ్రా చేయాలి అంటే ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ ఎంత తీసుకున్నాం మనము 3. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ తీసుకోవాలి ఇంటూ 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ తీసుకోవాలి ఇంటూ 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 తీసుకోవాలి ఇంటూ 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ తీసుకోవాలి ఇంటూ 3. అంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి ఈ వెర్టిక్సెస్ ఏవైనా ఉన్నాయో అవి మెజర్ చేయాలి. ఇవి వేరు ఉంటాయి. సో ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, మనకి దీనికి 3 times బిగ్ స్క్వేర్ మనకు వస్తుంది. రైట్, దీన్ని నేను ఆల్రెడీ లైన్స్ డ్రా చేశాను కాబట్టి ఈ మల్టిప్లై చేసేసేసి నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 సెంటీమీటర్స్ అనుకో, 3 into 3. సో ఇక్కడ నుంచి 9 సెంటీమీటర్స్ దగ్గర నేను పాయింట్ తీసుకుంటున్నాను. సో ప్రతిదానికి ఇలాగే వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 సెంటీమీటర్స్ అనుకో, 5 into 3, 15 దగ్గర మీరు పాయింట్ తీసుకోండి. రైట్, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంటే 2 into 3, 6. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 ఉందనుకోండి, 4 into 3, 12. సో ఈ విధంగా మీరు పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ని కలిపితే మీకు ఒక స్క్వేర్ అనేది వస్తుంది. దీనికి డిఫరెంట్ ఎంత ఉందంటే స్కేల్ ఫ్యాక్టర్ 3 కాబట్టి ఈ పిక్చర్కి 3 times బిగ్గర్ స్క్వేర్ అనేది వస్తుంది. అయితే మనము ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది 2 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా, మరి వీటి యొక్క సైడ్ ఎంత ఉంటుంది, 3 times అనమాట. డైల్యూషన్ మెథడ్లో మనం స్కేల్ ఫ్యాక్టర్ అంటే 3, అప్పుడు ఏమవుతుందంటే ఇది 2 ఉంటే 2 into 3, ఇది 6 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి సైడ్లో డిఫరెంట్ ఎట్లా ఉంటుందంటే 3 times. ఇక్కడ మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా 3 times బిగ్గర్ ఉంటుంది. ఇక్కడ సైడ్ 2 సెంటీమీటర్స్ ఉంటే ఇది 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది 2 times ఉంటే టోటల్ ఏరియా అనేది 2 times ఉంటే ఇది 3 times ఉంటుంది. సారీ, ఇది 1 time ఉంటే దీనికి 3 times బిగ్గర్ వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నైల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మీకు అందులో కొన్ని లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే అందులో మీకు కొన్ని గ్రూప్స్గా కొన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. కొన్ని గ్రూప్స్గా క్రియేట్ చేసేసి కొన్ని వీడియోస్ అనేది అక్కడ ప్లేలిస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించిన టాపిక్స్, మీకు పర్టికులర్ ఒక టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.